ఓకే అన్న, మీ పేరు అన్నా? రాజు. రాజు ఏం చేస్తుంటారు? టాపింగ్ మేస్త్రి. టాపింగ్ మేస్త్రి అన్న, ఎట్లా ఉంది 5 సంవత్సరాల్లో టాపింగ్ మేస్త్రి పని? వేస్ట్ బొక్క టీడీపీ రావాలి, పని చేసుకున్నారు, పని ఉండాలి. పని లేదు, అసలు బస్సు లేదు. హ్యాపీ వాడు వస్తేనే అందరూ బతుకుతాడు, పంపరోడు బతుకుతాడు, పెయింట్ వాడు బతుకుతాడు, కార్పెంటర్ బతుకుతాడు, అందరూ ఏటీ జడ్ కూలోడితో సహా. వీడి వల్ల ఇటు లేదు, అన్నీ మేము మంచి చేస్తున్నాం, పేదలంతా కూడా ఆనందంగా ఉన్నారు. మా గవర్నమెంట్ తప్ప నేను ఒకటే వేసాం, మేము అందరం ఒకటే వేసాం. మేము వైఎస్ఆర్ అంతా ఇష్టమే, అసలేమి లేదు, పనులు లేవు, కూలీలు ఇబ్బంది పడుతున్నారు అందరూ. సెంటర్లో పనికి వచ్చి పాపం వెళ్ళిపోతాను, ఇంటికి వచ్చి ఇక్కడికి సెంటర్కి వచ్చి వెళ్ళిపోతాను. ఏం లేదు అసలు, అసలు పసలేదు. ఇప్పుడు టీడీ పోతే మంచిది. రేపు అసలు ఈ 5 సంవత్సరాల్లో మీ ఎమ్మెల్యే ఆర్కే పనితీరు ఎట్లా ఉంది? ఆర్కే ఏమి ఉందా, రోడ్లు వేసాడు అంతే, మరి ఇంకేముంది? ఏం లేదు అసలు, వాళ్ళు వాళ్ళ పథకాలే కనబడుతున్నాయి, కానీ ఏం లేదు. పనుల గురించి అయితే ఏం లేవు, రోడ్ల గురించి ఏం లేదు. పథకాలు ఉన్నాయి, ఆ పథకాలు ఏనికి వచ్చింది? పనికి వచ్చిన పథకాలు ఒక్కట్లేదు. ఆ బియ్యం ఇంటింటి ఏనికి ఇదివరకు బొక్క ఉన్నదైతే ఇంకే పర్లేదు. పోలేదు అమ్మఒడి ఒకటే నెంబర్ 1 అన్నింటి మీద బాగుంది, తగిన వల్ల వేస్ట్. ఆ పథకాలు కాటు కూడా ఎలా శుభ్ర బతుకుంటారు, ఆడికి ఆడికి 15,000 బొక్క కూలోడు పని చేసిన పని ఉంటే సాల్వ్ బతుకుంటారు. రేపు మరి ఇంకో ఖచ్చితంగా ఇంకో నెలలో ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, మరి మీ మంగళీ నియోజకవర్గం నుంచి టీడీపీ నుంచి నారా లోకేష్ బరిలో దిగుతున్నాడు, అదే వైసీపీ నుంచి ప్రజెంట్ ఉన్నారు, మీరు కూడా లావణ్య బరిలో దిగుతుంది, ఏంటి వీళ్ళు ఇద్దరిలో ఎవరిది గెలుపు? టీడీపీ వద్దని ఉంది ఈ తప్ప, చూడాలి మరి ఎలా ఉంది. ఎత్తు మంచి పని చేసేవాడు పనులు ఉంటాయి, మరి ఇంకే చూడాలి, జనాలు చూడాలి. టీడీపీకి వెయ్యాలి, ఇప్పుడు వైఎస్ఆర్కి వేసాము, సంక్రైపోతాం. ఇప్పుడు కొంచెం టీడీపీ వస్తే కొంచెం మంచిది, టీడీపీ మాత్రం పక్క రావాలి. ఎందుకంటే ఇవన్నీ వేస్ట్, ఇవన్నీ అసలు పనులు లేవు, అసలు ఇసుక లేదు. పథకాలు పెట్టి ఏం చేస్తావు, పథకాలు ఎవరికి కావాలి? 10,000 నువ్వు సంవత్సరం వరకు బతికేస్తావు, 15,000 బతకలేం కదా, అన్నీ పెంచావు. పెట్రోల్ ఎంత అనుకోను, పెట్రోల్ ఇంచుమించి 100-112 రూపాయలు లీటర్, తొలి అంత 70 రూపాయలు ఉంటుంది. ఇప్పుడు అన్నీ పెరిగిపోయినాయిగా, నువ్వేం పథకాలు ఇచ్చి ఏం ఉడుకు కావాలి? ఆ పథకాలు పథకాలు వేస్ట్ కదా, ఏదో పెట్టింది ఏదో టీడీపీ గురించి. కొంచెం టీడీపీ రావాలి పక్క, అది టీడీపీ పక్క వస్తేనే జనాలు బాగుపడతారు. 3 రాజధానులు అది లేదు, ఇది లేదు, ఏమీ లేదు. ఇది మాత్రం కొంచెం టీడీపీ జనాలు ఆలోచించి అందరు కలిపి టీడీపీకి వేయండి, అది పక్క టీడీపీ. థ్యాంక్ యూ.